హలో అందరికి నమస్కారం. కాంటెంపరీ టాపిక్స్ తో మనందరం కనెక్ట్ అయ్యే విధంగా ట్రెండ్ ని ఫాలో అవుతూ ట్రెండ్ ని సెట్ చేస్తూ కడుపుబ్బ నవ్వించే సినిమాలు ఎవరైనా వస్తాయి అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ మారుతి గారి సినిమానే చెప్పాలి. సో ఈసారి కూడా మంచి రోజులు వచ్చాయంటూ మనందరం కనెక్ట్ అయ్యే చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో పాటు ఇంకా బోల్డ్ అన్ని విషయాల్ని హిల్లేరియస్ గా మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు మంచి రోజులు వచ్చాయి టీమ్. బట్ ఇవాళ మాత్రం నాతో డైరెక్టర్ మారుతి గారు అండ్ హీరో సంతోష్ శోభన్ ఉన్నారు. ఇద్దరికి హాయ్. హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నాం. సో ఇవాళ మంచి రోజులు వచ్చే గురించి ఇంటర్వ్యూనే, బట్ స్టిల్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాము, డిఫరెంట్ గా ట్రై చేద్దాము అని థాట్ లో ఉన్నాము. ఎందుకంటే ఏదైతే బెటర్ అంటారు అంటే కొత్తగా అంటున్నావు కదా అందుకని. లేదు, అంతకు ముందు చేసిందే, ఎక్స్పెరిమెంట్ ఏం కాదు. డెఫినెట్ గా ట్రూత్ ఆర్ డేర్ మనం ఇవాళ ఆడబోతున్నాం అనమాట. సో బాటిల్ ఆబ్వియస్ గా స్పిన్ చేస్తాను, ఇది ఎవరి దగ్గర అయితే, నేను నా దగ్గర అయితే మాత్రం తూచు అనమాట. ఓకే, స్పిన్. సంతోష్, సో ట్రూత్. సో ఫస్ట్, మంచి రోజులు వచ్చాయి అని మీ లైఫ్ లో అనిపించిన మూమెంట్ ఏంటి? ఆనంద్ ఫస్ట్ టైం కలిసినప్పుడు అంతకు ముందు ఎప్పుడు నాకు మంచి రోజులు వచ్చాయని అనిపించలేదా? మంచి రోజులు వచ్చాయని ఇస్ వెరీ ఎంఫాటిక్ స్టేట్మెంట్ కదండి, అంటే అలా అనిపించాలి కదా నాకు. అట్ ద మూమెంట్ ఐ థింక్ మంచి రోజులు వచ్చే సినిమా మేము స్టార్ట్ అన్న నన్ను పిలిచి తమ్ముడు ఇలా అనుకుంటున్నాం అన్నప్పుడు నాకు దట్స్ అ బిగ్ మూమెంట్ కదండి. వావ్, నో ఆనెస్ట్లీ ఇన్ ద మోస్ట్ ఆనెస్ట్ వే. లిసన్, ఎప్పుడు జరిగింది అసలు ఈ కాన్వర్సేషన్ మంచి రోజులు వచ్చాయి చేద్దామని? ఎందుకంటే మాకు తెలిసినంత వరకు షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్న ఏం లేదు, కరోనా టైము, అందరూ ఇంట్లో ఉన్నాం, మళ్ళీ లాక్డౌన్ పెడుతున్నారు అని అన్నారు. ఇక నాకు చిరాకేసింది అసలు. అంటే ఆల్రెడీ ఒక లాక్డౌన్ కే రకరకాల వంటలు తయారు చేస్తూ తింటాం, ఎలా నేర్చుకోవాలో, ఆడుకోవటాలు పాడుకోవటాలు ఇవన్నీ అయిపోయినాయి. ఈ లాక్డౌన్ ఒక రకమైన, అంటే అలానే కాదు ఇంకా భయం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే రోగం కూడా పెరిగిపోతుంది, డెత్లు కనపడిపోతున్నాయి, వీటితో అసలు ఇదేంట్రా బాబు అని లేదు. మళ్ళీ నా పక్క కమర్షియల్ షూటింగ్ కూడా పోస్ట్పోన్ అయిపోయింది, ఇక దాంతో లేదు అసలు. ఈ సినిమా కెమెరా తీసుకెళ్ళి తీసేయాలి సినిమా, ఆ లోపల నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ వచ్చేసేసరికి కూర్చుని ఒక 20 డేస్ లో కథ రాసుకున్నా, అప్పటికప్పుడు కథ రాసుకుని తమ్ముని పిలిచా, తమ్ముడు సినిమా చేద్దామన్నాను. అంటే తన అప్పటికే నేను ఏంటంటే ఏక్మిని కదా వంశీ చూపించాడు నాకు ఎడిట్ లో, చూసేసరికి నాకు చాలా బాగా చేశాడు తను నా అనిపించింది. నాకు బాగా చేశాడు, తింతో కరెక్ట్ గా చేస్తే మంచి సినిమా చేస్తే ఫన్ చేయగలడు. నెక్స్ట్ తిన్లో ఉండేది ఏంటంటే ఒక హీరో లాగా అని కాకుండా మనకి బాయ్ నెక్స్ట్ డోర్ అంటాం కదా మన ఇంటి పక్కన కూరలు, అలా అనిపిస్తాడు. అందుకని తనతో చేస్తే చాలా బాగుంటుందని అనుకున్నా. రాసిన కథకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. ఇక రాగానే అసలు చేద్దాం తమ్ముడు చిన్న సినిమా రెడీ అయిపో, నెక్స్ట్ వీకే షూటింగ్ అని అన్నా. వన్ వీకే అంటే సరికి సరే అని మనోడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత నీ లుక్ ఎలా సెట్ చేద్దాం ఇది అన్న, ఇక అలా ముందుకు వెళ్ళిపోయాం. ఇలా కూడా చేయొచ్చు సినిమా, అలాగే తీసేసా 29 డేస్ కరెక్ట్ గా. వావ్, సినిమా ఇది షూటింగ్ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ పక్క కమర్షియల్ షూటింగ్ వెళ్ళిపోయాను నేను. Wonderful. Okay, so that's how manchi rojulu chai started. Okay. Santosh again. Truth or dare? Truth. What is the first thing you do if you wake up as Mehreen one day? Mehreen laga ok roju meer ganaka nidra lesthe meer em chestaru? Ippudu vachi promotion join avutanu nenu. జైపూర్ లో షూట్ లో ఉంది, 25th నుంచి షీ విల్ జాయిన్. వండర్ఫుల్. సో మెహ్రీన్ గారితో మళ్ళీ సినిమా అంటే తను నిజంగా క్యారెక్టర్ కి సూట్ అవుతుందనా లేకపోతే క్యారెక్టర్ సూట్ అవ్వకుండా నేను ఎలా పెట్టుకుంటాను? ర్యాప్ గురించి సినిమాలు తీయలేం కదా ఇది, అందుకని నాకు పర్ఫెక్ట్ గా అప్పటికప్పుడు అనుకున్నారు కదా సినిమా. సో ఇమీడియట్ గా సెట్ అవ్వాలి అప్పటికప్పుడు. నేను అసలు మెహరీన్ పిలవలా నేను, నేను మామూలుగా ఏంటంటే మనోడి పక్కన కొత్త అమ్మాయి ఎవరున్నారని నేను చూస్తుంటే, అది యాక్చువల్ గా మహేంద్ర తెలిసి మహేంద్ర
ఇట్లా తనకు చెప్తే తన ఫోన్ చేసింది నాకు, ఏంటి సార్ నన్ను అడగకుండా మీరు అసలు ఏంటి ఎవరెవరితో సినిమా మన ఇద్దరం చేసి అన్నాడలేదు మూవీ మహానుభావుడు తర్వాత మళ్ళీ చేయలేదు ఇది ఇది అని అంది. అయితే అది కదా డార్లింగ్ ఇది చిన్న సినిమా మరి నువ్వు చేస్తావా, హీరో పెద్ద హీరోయిన్ కదా సార్, నేను అవన్నీ మీరున్నారు కదా అని అంది. నేనున్నానన్న, సరే నేను చేస్తాను అంది. తనే ఫోన్ చేసి వచ్చింది, ఏది ఎల్లుండి షూటింగ్ అంటే ఇవాళ మరి రేపు బయలుదేరాలి మరి రాగలవా అన్న, వచ్చేస్తాను అంది. వచ్చేసింది, టికెట్ వేసాం వచ్చేసింది. వావ్, షీ ఇస్ రియల్లీ స్వీట్. చాలా యా కమ్ ఆన్ కమ్ ఆన్ యా ప్రాబ్లం ఎల్లుండి సరే. ఓకే మారుతి గారు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సో సంతోష్ శోభన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, ఇప్పుడు గురించి కాదు, మీకు అసలు సంతోష్ శోభన్ అంటూ ఒక వ్యక్తి ఒక తెలిసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఏక్మిని కథ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ హీరో బాగా చేశాడు అనేది ఉంది. ఓకే, కానీ దానికంటే కూడా తిను స్టార్ అవుతాడు, తినికి హీరో మెటీరియల్ ఉంది, తిను స్టార్ అవుతాడని ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ ఒక డైలాగ్ చెప్పినప్పుడు మీరు ట్రైలర్ లో చూసారు కదా, కొంచెం అడిగి ఉంటే గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ గ్యాప్ రాకూడదని, ఆ డైలాగ్ చెప్పినప్పుడు నాకు అనిపించింది హీ స్టార్, హీస్ గోయింగ్ టు బి స్టార్ అని. ఓకే, మీరు నేను చెప్తున్నాను కాదు, మనకి నాని గారిని చేస్తే బలబల మాడో చేసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను నాకు అలాంటి ఎనర్జీ మనోళ్ళు అనిపించింది పాజిటివ్. మీరు చూస్తారు కదా కమింగ్ ఫ్యూచర్, ఓకే ఫ్యూచర్ నాని లాగా డెఫినెట్ గా అవుతాడు, ఎందుకంటే న్యాచురల్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి న్యాచురల్ ఆర్టిస్ట్. ఓకే, సో స్టార్ ఇమేజ్ తో పాటు ఆ న్యాచురాలిటీ, అంటే మనకి న్యాచురాలిటీ కథను అర్థం చేసుకోవటం, డైలాగ్ ని అర్థం చేసుకుని సీన్ ని యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు, అలాగే యాక్ట్ చేస్తాడు మనోడు. వావ్ వావ్, మారుతి గారు అసలు సూపర్. ఇప్పుడు డర్ కదా, మంచి రోజులు వచ్చే టీమ్ లో ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నిక్ నేమ్స్ ఇవ్వాలి మీరు, స్టార్టింగ్ విత్ సంతోష్. అరే మంచోడా. మెహరీన్ కి నిక్ నేమ్? మెహరీన్ కి నిక్ నేమ్ మంచి తెలుగు అమ్మాయి. మంచి తెలుగు అమ్మాయి, ఎందుకంటే తెలుగు నాకే నీకు అంటది. మంచి తెలుగు అమ్మాయి. ఓకే, అజయ్ ఘోష్ గారు? గుండు గోపాలం, ఇంకా అంతకు మించి నిక్ నేమ్? ప్రవీణ్. గ్రహం బెల్. గ్రహం బెల్. ఓ ఎందుకు, ఫోన్ ఎక్కువ మాట్లాడుతుంటది మనోడిది, టాలెంటెడ్ అందులో, అందుకే గ్రహం బెల్ అన్న. ఓకే, అనూప్ గారు? బ్లాక్ మ్యూజిషియన్. ఓకే, ఇంకా సుదర్శన్? నెల్లూరు నెరజానడు. జానా కాదు, జానడు. సాయి శ్రీరామ్ గారు? డిఓపి. సాయి శ్రీరామ్ సిన్సియర్. సిన్సియర్ సిన్సియర్ వాడు. ఓకే, సిన్సియర్ వాడు. అలా అంటే కొంచెం తిట్టినట్టు ఉంటది. ఈ తెలుగుఫై చేయడం బాగుందండి. ఎస్కేఎన్ గారు? నా రైట్ హ్యాండ్. ఓకే, సప్తగిరి. అంబులెన్స్ వార్డ్ బాయ్. హర్ష. హర్ష కింగ్ కాంగ్. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరు? మా వంశీ ఉన్నాడు అంతే. నిక్ నేమ్? నిక్ నేమ్ మా ఆవిడకి యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్, వంశీ గారు యాంగ్రీ బర్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా అందరికి మంచి మంచి తెలుగుఫై చేసిన నిక్ నేమ్స్ పెట్టారు. ఇప్పుడు సంతోష్ గారు తిప్పితే అది మారుతి గారి దగ్గర అవుతుంది. ఈ ఏరియా అంతా మీదే మారుతి గారు. ఈ యాంకరింగ్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు ఈ రోజు నిజంగా నా మంచి రోజు అని ఫీల్ అయిన రోజు ఎప్పుడు? ఫస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నిజంగా అబ్బా ఈ వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేశానా, ఇది ఇవాళ నిజంగా నా డే. నేను అప్పటికే చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను, బట్ కమల్ హాసన్ గారిని నా ఎర్లీ కెరియర్ లోనే ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఫస్ట్ లో దొరికింది. అప్పుడు నాకు కాదు జెమినీ స్టూడియోలోనే, బట్ ఆ రోజు నాకు ఐ అంటే ఐ మేడ్ సంథింగ్, ఐ మేడ్ ఇట్ అని అనిపించిన ఫస్ట్ థింగ్ అన్నమాట. ఫస్ట్ లో
నీకు మంచి రోజులు వచ్చాయి అప్పటి నుంచి అనుకోవచ్చు. అప్పటి నుంచి నీకు మంచి రోజులు వచ్చాయి. నేను ఇస్తా. నువ్వే చెప్పు. బలం లేదా తినలేదా? మీరని గుర్తుపట్టకుండా ఎంతసేపు మేనేజ్ చేయగలుగుతారో చూద్దాం. సౌండ్ లేదు. హలో. హలో. హాయ్, నేను నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతాను. హలో హలో, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతానండి. ఐ కాంట్ హియర్ యు. హలో. హలో. యా, ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ హైదరాబాద్. యా, తెలంగాణ యాక్చువల్లీ. హలో, ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఐ జస్ట్ వాంట్ టు సే హాయ్ అండ్ వాస్ వండరింగ్ ఇఫ్ యూ వుడ్, యు నో, ఐ వాస్ గోయింగ్ టు మేక్ అ మూవీ. ఐ వాస్ వండరింగ్ ఇఫ్ యూ వుడ్ స్టార్ ఇన్ ఇట్. సారీ సారీ, యువర్ వాయిస్ ఇస్ క్రాకింగ్. ఐ డిడ్ంట్ హియర్ యు. హలో మెహరీన్. హలో మెహరీన్. హలో 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 మెహరీన్. హలో హలో మెహరీన్, కెన్ యూ లిజన్? నెట్వర్క్ ఇష్యూ. లేదు, మా డేర్ ని డేర్ తుసుమంది. ఓకే, కాకుండా డేర్ ఇంకోటి ఏదన్నా ఇంకొకటి చేద్దాం అయితే. యా, ఇమిటేట్ అజయ్ ఘోష్ గారు. సినిమాలో క్యారెక్టర్ గానీ ఆన్ సెట్స్ ఆయన ఎలా బిహేవ్ చేస్తారు ఏదైనా పర్లేదు, ఎనీథింగ్, మీ కంఫర్ట్. ఆన్ సెట్స్ నాకు ఫస్ట్ ఎక్కడ షూట్ చేస్తే అక్కడ ఫస్ట్ చాపుకొని కింద కూర్చుండిపోతారు. ఫస్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం మనం, రైల్వే సమ అయినా అని ఒకసారి యాక్షన్ చెప్పుకుని అక్కడ నుంచి లేచేసాము. అయ్యి సార్, మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే, చిన్న పిక్నిక్ వచ్చినట్టే, చిన్న ఒక ఒక చాప కూడా కాదండి, చిన్న ఒక క్లాత్ వేసుకుని ఇలా కూర్చుండిపోతాడు. కూర్చుంటాడు నా, ఏం చేస్తుంటాడు తెలియదు. బట్ ఇన్క్రెడిబుల్ యాక్టర్, సూపర్ ఫన్. బట్ యా, హీ హాస్ హిస్ ఓన్ క్వర్క్స్. ఓకే. అండ్ ఆయన చిన్న చిన్న ఆయన స్టైల్లో డైలాగ్, ఆయన అవును, హీ హ్యాస్ దిస్ పర్టికులర్ వే ఆఫ్ సేయింగ్ థింగ్స్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఫన్నీ. అవును అవును. మరిది గారు, మీరు ఏమైనా ట్రై చేస్తారా అజయ్ ఘోష్ గారిని ఇమిటేట్ చేయడం? మీరు ఆల్ రౌండర్ కదా మరిది గారు. ఆల్ రౌండర్ ఇదేంటండి, వాట్ ఈస్ దిస్ టార్గెట్? నెక్స్ట్ మరిది గారు. ఓకే, వెయిట్, ట్రూత్ ఆర్ డేర్? డేర్. Okay, create a rumor on yourself. Rumor? Rumor. Rumor create chesko. Mee meeda meere create chesukovali rumor. Amma. Edoste baaguntund anukuntunnaru. Rumor endukandi asalu? For fun, sardaki. Sardaki elanti rumor? Next movie, so and so hero. Atla edanna oka pedda hero. Evaru evaraithe baaguntundi cheppandi. ఎవరైనా అంటే ఇప్పుడు ఏయో నడుస్తూ ఉంటాయి కదా, మొహమాట పడుతున్నారు కొన్ని పేర్లు చెప్పడానికి. అలానే కదా, అంటే మనం ఇమాజిన్ చేయని నేమ్ ఉండాలి. అవును, అందుకనే. నువ్వు ఏది ఇమాజిన్ చేయట్లేదు చెప్పు, అదే రూమర్ క్రియేట్ చేద్దాం నీ నోట్లో చెప్పు. స్టీవెన్ స్పీల్బర్గ్ మీరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు, అది రూమర్ అవుతుంది. రితిక్ రోషన్ తో మీరు సినిమా చేస్తున్నారంటే మేబీ అది పాసిబుల్ అవ్వచ్చేమో. పాసిబుల్ అవ్వంది అయితే ఇదే స్పిల్ బర్స్. పాసిబుల్ అవ్వంది అయితే అదే, ఆళ్ళే బెటర్. అందుకనే అని చెప్పా. నో, బట్ యూజువల్ గా కొన్ని రూమర్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, వచ్చినా కూడా అది నిజం కాకపోయినా కూడా ఆబ్వియస్ గా. అలాంటిది ఏదైనా ఉందా నిజంగా మీకు? స్పీల్బర్గ్ మీ మీద ఆల్రెడీ వచ్చిన రూమర్స్ లో మీరు ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందా? నేను ప్రతి సినిమాకి ఈ హీరో తంట ఆ హీరో తంట అని వేస్తా ఉంటారు. అవును, ఆ రూమర్లన్నీ ఎంజాయ్ చేస్తుంటాయి, ఎందుకంటే నేను రాసుకునేది వేరేది. ఈ రూమర్లన్నీ కలిపే కదా నేను పక్క కమర్షియల్, ఈ హీరో అంట ఆ హీరో అంట గోపిచ్చిందని అట్లా ఇచ్చేసింది. ఓకే ఓకే, మీకు
నువ్వు అసలు నా సినిమాలు నిజంగా థియేటర్ లో చూసావా? అయ్యో ఆబ్వియస్ గా చూసాను. నీకు ఏ సినిమా నచ్చింది అంతకు ముందు? టూ మచ్ గా ఎంజాయ్ చేసి ఇప్పటికీ నాకు ఖాళీ దొరికినప్పుడు చూసుకునేది మాత్రం డెఫినెట్ గా బలే బలే మగాడు. కావాలని పెట్టుకుని మరీ నేను ఓపెన్ చేసి చూసేది అదే సినిమా. మంచి రోజులు వచ్చాయి సినిమా మీద నీ జెన్యున్ ఒపీనియన్ చెప్పు. ఇప్పుడు వచ్చిన ట్రైలర్స్ గానీ నాకు జెన్యున్ గా ట్రైలర్ అది చూసిన తర్వాత వచ్చిన ఒపీనియన్ ఏంటంటే బలే బలే మగాడు పోయి తర్వాత అంత హిలేరియస్ గా ఇది థియేటర్ లో నన్ను ఎంటర్టైన్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఓ వెరీ గుడ్. That is my genuine opinion. బట్ అంత రేంజ్ కాకపోయినా నిన్నైతే నవ్వించి ఎగ్జాస్ట్ చేసేటది పంపిస్తాను. ఎందుకంటే మేము ట్రైలర్ కే ఫుల్ నవ్వుకున్నాం అంటే ఇంకా సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుంది. ట్రైలర్ జస్ట్ ఊరికనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇది సినిమా వస్తుందని చెప్పాం కానీ రియల్ ఫన్ మాత్రం సర్ప్రైజ్ అవుతారు థియేటర్ లో. వావ్ వావ్. అంటే నాట్ ఓన్లీ ఫన్, యాక్చువల్లీ ఒక మంచి కథ మంచి రోజులు వచ్చాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలోను అలాంటి క్యారెక్టర్స్ చూస్తారు వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంటే నా సినిమాలు ఆల్మోస్ట్ నేను అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేస్తాను. అవును. అట్లాగే ఈ సినిమాకి కూడా 100% రీచ్ అవుతుంది షూర్ షాట్, అందరూ డౌట్ లేదు. మీరు ఎక్కడో ఒకక్కడ రియల్ ఇన్సిడెంట్స్ ఆర్ రియల్ పర్సనాలిటీస్ వాళ్ళ క్యారెక్టర్స్ ని బట్టి ఇన్స్పైర్ అవుతారు కదా. ఇది ఎవరి నుంచి వచ్చింది అంటారు? ఇది ఏ ఇన్సిడెంట్ నుంచి? ఎగ్జాక్ట్ కరోనా టైంలో కరోనా రాకుండానే భయపడిపోయి రోగం వచ్చినంత ఫీలింగ్ ఇచ్చేసేవాళ్ళు చాలా మంది. అది ప్రతి ఒక్కళ్ళు. నేను మహాన్ బౌడ్ లో మాస్క్ పెట్టేసుకుని అతనికి రాకపోయినా సరే అది చూపించాను. అతనికి ఒక రకమైన ఆబ్సెషన్ లో ఉంటాడు. ఎంత రిలేట్ అయ్యారంటే ఇంకా సినిమాకి కరోనా వచ్చిన తర్వాత, అది కరోనా వచ్చిన తర్వాత అది ఇంకా బాగా ఎక్కువ మంది చూసారు. అవును అవును. అంటే స్ప్రే కొట్టుకోవటం, గాల్లో స్ప్రే కొట్టడం, అంత మాస్కులు పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం అంత డీప్ డౌన్. అట్లాగే ఈ సినిమా ఏంటంటే ఒక చిన్న భయం మీద, అంటే మనకేంటంటే రోగం కంటే భయం ఇంకా పెద్ద రోగం. అవును. ఆ రోగం రాకపోయినా సరే అది వస్తుందనే భయం అది నిన్ను ఇంకా రోగం ఉండి చేసేస్తుంది. అవును. అది యాక్చువల్ గా ఈ సినిమాలో చాలా అందంగా ఒక మంచి కాలనీలో ఒకే లొకేషన్ లో చాలా తక్కువ మంది ఆ దీంట్లో కొత్త వాళ్ళతో చేసిన సినిమా కంప్లీట్ గా. ఎందుకంటే ఐ థింక్ పర్టికులర్లీ ఐ పర్టికులర్లీ ఫీల్ అన్న చేసే సినిమాలు జస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కాదండి. అన్న అన్న మారుతి అన్న ఆయన ఆయన జాన్రా ఏ సెపరేట్. ఇట్స్ నాట్ కామెడీ, ఇట్స్ నాట్ ఫ్రమ్ మారుతి అన్న ఇన్ ఏ జోన్ ఇస్ అ జాన్రా. ఎందుకంటే ఐ థింక్ మహాన్ బావుడు, భలే భలే మగాడు ఆర్ నాట్ జస్ట్ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఫిల్మ్స్, యాక్చువల్లీ వెరీ గ్రేట్ ఫిల్మ్. ఎందుకంటే నవ్వించి 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 బిఫోర్ వి ఈవెన్ రియలైజ్ మన గాడ్స్ అనే డౌన్ అయిపోతే టక్కన ఒక నిజం చెప్తారు. అండ్ దట్ అది ఇట్స్ నాట్ ఈజీ. మహాన్ బావుడ్ ఎండింగ్ లో ఎనీ స్టిల్ స్టాండ్స్ ట్రూ. శర్వానంద్ గారు రియలైజ్ అవుతారు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, వాట్ వీ షుడ్ నాట్ మిస్ అవుట్ ఈవెన్ ఆఫ్టర్ అండ్ దట్ వాస్ బిఫోర్ కరోనా. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ యూ కెన్ స్టిల్ రిలేట్ టు ఇట్ దట్ కరోనా వచ్చిన శానిటైజర్స్, మాస్క్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ టు లివ్ యువర్ లైఫ్ అండ్ ద స్మాలెస్ట్ థింగ్స్ ఆర్ లైఫ్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ వాట్ గ్రేట్ ఫిల్మ్స్ డూ. అండ్ ఐ థింక్ ఐ హోప్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ మంచి రోడ్ వచ్చే ఆల్సో ఫాలో అండర్ దట్ కేటగిరీ వేర్ సో బ్యూటిఫుల్. నాకు అంటే రీసెంట్ టైంలో నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. అంటే కొన్ని సినిమాలు చేసేస్తాం ఈ సినిమా ఇట్లా కమర్షియల్ గా ఉంటది దీనికి, అలా కాకుండా ఈ సినిమా ఒక చిన్న, అంటే నాకు చిన్న సినిమాలు చాలా ఇష్టం. అవును. నాకు నేను బిగినింగ్ చేసిందంతా చిన్నవాళ్ళతో, అట్లాగే కాంపాక్ట్ లోనే, కాంపాక్ట్ చిన్న సినిమా, కాన్సెప్ట్ సినిమా. అవును. అందరూ అవైలబుల్ ఉంటారు, టక 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 కెమెరా పెడుతుంటే టక టక ఫాస్ట్ గా అవుతుంటుంది. అట్లాంటి దీనిలో ఈ మంచి రోజులు వచ్చే అనే సినిమా నా మనసును అంత టచ్ చేసింది. అంటే దీనికి కూడా బెస్ట్ మ్యూజిక్ అనూప్ కూడా, మిగిలిన అందరు టెక్నీషియన్స్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి అంత ఫాస్ట్ గా చేసినా సరే క్వాలిటీ అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. ఇది ఏదో సరదాగా ఊరికే టైం పాస్ కోసం చేసిన సినిమా కాదు. సినిమా చూసిన తర్వాత అది అర్థం అవుతుంది, ఇందులో ఇంత మ్యాటర్ ఉందా, బాధిస్తారు అని మాత్రం 100% అంటారు. ఎందుకంటే కొన్ని సినిమాలు మనకు చెప్పేస్తే మనం ఎంత
మన గురించి చెప్పుకున్నా మనం మోసం చేసుకోలేం, మన వర్క్ ఏంటో మన సినిమా చెప్పేస్తుంది. ఇది ఏ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది ఎలా అవుతుంది అనేది 100% షూర్ షాట్. అంటే ఇది నేను ఏ సినిమా బ్లాక్ బాస్టర్లు అయిపోద్ది సూపర్ హిట్లు అయిపోద్ది దుమ్ము దులిపేస్తుంది అని చెప్పండి. ఫస్ట్ అసలు ఏంటంటే మంచి సినిమా తీసామనే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ నేను అవ్వాలి. ఈ మంచి సినిమా అనేది రేంజ్ అనేది జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది 10 రోజులు ఆడినా మంచి సినిమా, 1 వీక్ ఆడినా మంచి సినిమా, 100 రోజులు ఆడినా మంచి సినిమా. యాక్చువల్లీ దానికి మీ సినిమాలే ఎగ్జాంపుల్స్. నేను అందుకనే నాకేంటంటే బ్లాక్ బాస్టర్ లో హిట్లు అనేది నాకు తెలియదు, జనంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు హిట్ చేస్తారు. ఫస్ట్ అసలు నా టేబుల్ మీద నుంచి సరే నేను ఒక మంచి వంట చేశా, మంచి వంట పెట్టబోతున్నాను, ఇది తింటారు అని నాకు తెలిసి నమ్మకంతో పెడుతున్నా, అది టేస్ట్ తింటారు. ఎక్కువ మంది తింటారా తక్కువ మంది తింటారా ఇంకా డిసైడ్. ఫస్ట్ నా టేబుల్ మీద నేను సాటిస్ఫాక్షన్, నాకు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ హ్యాపీ, డార్లింగ్ నీకు నచ్చిందా సినిమా సూపర్ డార్లింగ్ అన్నాను. అట్లా నా టీమ్ కి ఫస్ట్ నా చుట్టుపక్కల వాళ్ళకి నచ్చితే జనాలకు నచ్చుద్ది. ఫస్ట్ నా చుట్టుపక్కల వాళ్ళే నా జడ్జెస్, నా ఫ్రెండ్స్ కానీ నాతో వర్క్ చేసేవాడు కానీ వీళ్ళందరూ సినిమా చూస్తారు. వాళ్ళే సినిమా చూసి డార్లింగ్ బాగుంది డార్లింగ్ ఇది బాగాలేదు ఇది బాగుంది వాళ్ళే జడ్జెస్, వాళ్ళు చెప్పింది ఓహో ఇది ఎందుకు బాగుంది అది ఉంచుకుంటా, ఇది బాగాలేదు అన్నాడు ఎందుకు బాగాలేదు అలా ఆలోచించి చేసుకుంటా. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే అందుకని అనమాట ఇది, దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అవడానికి రీజన్ ఇది అన్నమాట. నా పర్స్పెక్టివ్ అది నేనే చెప్తాను, గీతలు పడిపోతే ఇప్పుడు ఆడియన్స్ వచ్చింది కానీ కాస్త ఇటువైపు వచ్చింది. సరే ఆడియన్స్ కి డేర్ ఇద్దామా మనమే. ఆడియన్స్ కి ట్రూత్, మీరు జెన్యున్ గా ఏ సినిమాలు పిక్ చేస్తారు అంటే ఇక్కడ కింద మీరు ఏదన్నా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలా కామెడీ సినిమాలు, కామెడీ సినిమాలు ఎంటర్టైన్మెంట్ అంటే, నెక్స్ట్ యాక్షన్ సినిమాలు, నెక్స్ట్ హర్రర్ సినిమాలు, నెక్స్ట్ అసలు సినిమాలే చూడరు. వీటిలోంచి నాలుగింటిలోంచి ఏదో ఒకటి టిక్ చేసి మీరు టిక్ చేయండి, ఎందుకంటే మాకు మీరు ఇచ్చే దీన్ని మేము నెక్స్ట్ నేను తీసే జానర్ లో టిక్ పెట్టుకుంటాను. నేను అడిగాను కాబట్టి మీరు ఖచ్చితంగా కామెడీనే టిక్ చేస్తారు, అందుకని కామెడీనే చేస్తాను. ఓకే ఇది మీకే మార్తి గారు. సరే most annoying thing you ever did on sets, sets lo meer chesina annoying thing edana unda? Anni panukocheyi chesanu. Okay, evarni ibbandi pettinvi? Ibbandi pettini, ibbandi pettalani feel ayini emi ledu. Okay, ibbandi pettal 99% ante naa cinema kosam output kosam ide gaani poni sets kaakapoyina meeku meeku ippudu varaku gurtunna dan batti the most annoying thing you ever did in your life. లైఫ్ లోనేనా బెటర్ అంటే అంత అన్నోయింగ్ థింగ్ నాకు గుర్తొచ్చేది ఏమి అంటే అన్నోయింగ్ థింగ్ అనేది అసలు కాదు, బట్ బేసికలీ అన్న ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం ఎవరికైనా సరే, ఎవరికైనా సరే అన్న ఎనర్జీ ఆల్రెడీ ఇట్స్ అబవ్ 100. సో మేమందరం 100% ఆయన మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అన్న స్పీడ్ ఎనర్జీ is always 10 steps ahead. మేము ఎప్పుడు 10 steps back ఉంటాం. So matching up is very difficult. Okay. So అది annoyment కాదు, annoying కాదు obvious గా, but yeah. Let's see. నా బలవంత ఉపయోగించి తిప్పాను నేను. Truth. మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి మ్యూజిక్, అండ్ బేసిక్ గా నాకు ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఉన్న హడావిడి నచ్చింది. మీకు అర్థమైందా వాట్ ఐ మెంట్ టు సే? హడావిడి అంటే ఏంటి ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది, ఏదో జరుగుతుంది, ఏంటి ఏం జరగట్లేదు కానీ ఏదో ఏదో జరుగుతున్నట్టుంది, ఈ మార్క్ ఏదో మాయ చేసేస్తాడు, ఫైనల్ గా చేసేసి హిట్ అని పిచ్చేసుకుంటాడు. ఇవేవి నేను అనలేదండి, ట్రూత్ కదా. మీరే బాటిల్ ఆపేసి మీరే ట్రూత్ అనేసి నా ఆన్సర్ కూడా మీరే చెప్పేస్తే నేనేం ఆడాలి కదా. ఇది ఇది మారుతి గారికి
ఏంటో మనమే కంఫర్ట్ గా పెట్టుకో. మార్తి గారు పాట పాడితే బాగుంటుందేమో. సినిమా గురించి ఒక పాట లాగా అంటే పాడుతున్నట్టుగా చెప్పండి. అసలు పాట పాడటమే కష్టం. సరే కొన్ని పాటే పాడండి. సరే పాటే పాడండి అయితే. సినిమాలో పాట, సినిమాలో పాట మంచి రోజుల చై. అదే మంచి రోజులు వచ్చాయి. బీట్ కూడా వేస్తున్నారు. మ్యూజిక్ నిజంగా చాలా ప్లస్ పాయింట్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. అంటే నేను తన గురించి ఫస్ట్ టైం వర్క్ చేయటం అన్నప్పుడు నేను అసలు రెండు మూడు ఆప్షన్స్ లేకుండా నాకు ఇలాంటి తన దగ్గర నుంచి నాకు తనది మనం సినిమా నాకు చాలా ఇష్టం. మనంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇది కానీ ఆ డీటెయిల్నెస్ చాలా బాగా చేశారు. మీరు మళ్ళీ అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో చూస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు చింపేశాడు. అంటే తను ప్రతి డైరెక్టర్కి ప్రతి సినిమాలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేశారంటారు. అవును. కానీ కొన్ని హార్ట్ టచ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది మన మనసుకు తెలుస్తుంది. మనం పైకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, మనం ఎంత భజన చేసుకున్నా సరే మన ఇన్నర్ హార్ట్ చెప్పేస్తుంది ఇది బాగాలేదురా ఎందుకు ఆ భజన అని. అలాగా ఈ సినిమా మాత్రం డెఫినెట్గా ఆయనకి మంచి పేరు వస్తుంది. తనకు కూడా మేము వదిలిన సాంగ్ ఒకటే ఒకటే సాంగ్, అది సోసోగా ఉండాలని. అది చాలా బాగా, అది ఒక స్లో పాయిజన్ లాగా వెళ్ళిపోయింది. ఆ సాంగ్ బాగుంటుందని అనుకున్నాం. ఇవాళ 10 మిలియన్ అయింది. అంటే చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక పాట హుక్ అయ్యి తీసుకెళ్తుంటే ప్రతి పాట అలాగే ఉంది. అవును అవును, అదొక మాకు అసెట్. సంతోష్ గారు, మీరు అనూప్ గారి మ్యూజిక్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇంక్రెడిబుల్. నాకు చాలా ఇష్టం రెండు పాటలు. అండ్ ఎక్కేసిందే అగైన్ ఇస్ అ వెరీ గుడ్ సాంగ్. ఎక్కేసిందే ఇంకా నువ్వు ఎక్కేసిందే సాంగ్. ఐ కాంట్ అండ్ అలాంటి సాంగ్, అలాంటి ఎనర్జీ ఉన్న సాంగ్ సార్ నాకు థియేటర్ లో అందరితో కలిసి చూడడం. యా ఐ కాంట్ వెయిట్. అండ్ సోసాగా ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్. టుడే ఇట్ హిట్ 10 మిలియన్. అవును అవును. అండ్ ఇట్స్ సో నైస్, వండర్ఫుల్. యా ఓకే ఓకే. సంతోష్ గారు ఇప్పుడు మీ పేరు అన్నమాట. ఓకే, నేను ఫోన్ లో బిజీగా ఉన్నాను దానికి అర్థమైంది. సో యు షుడ్ పోస్ట్ యువర్ ఎంబారసింగ్ పిక్ ఆన్ సోషల్ మీడియా రైట్ నౌ. మీ ఫోన్ ఓపెన్ చేసి, మీ ఫోన్ ఓపెన్ చేసి ఎంబారసింగ్ ఎంబారసింగ్ ఆర్ మీకు ఈ నాట్ సో గుడ్ అనిపించిన పిక్చర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. కానీ సిగ్నల్ ఉంటే చేసే ఉండే. నాకు నెట్వర్క్ హ్యాండ్ ఇచ్చింది. ఫైన్, విల్ డూ వన్ థింగ్. Confess something. You let me choose truth or dare. No. Confess something to Maruti garu. Confess. Edaina. Meer ippudu varaku Maruti gariki edaina meer ayan degara dachindo lekapothe ayan teliyakunda chesindo anything. Confess something to Maruti garu. అమ్మా ఇంత అలాగే చెప్పను. నేను అందరికి దాచి పెట్టేది ఉండదు. ఎక్స్ప్రెషన్ చూస్తే నిజంగానే ఏం లేవేమో అని టైటిల్ పెట్టచ్చు. నెక్స్ట్ సినిమా టైటిల్ మనోడు అదే మంచోడా. బట్ అన్నతో కన్ఫ్యూజ్ చేయడం కదా. అన్నను అడగాలి. అన్న ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు నెక్స్ట్ అన్నతో వర్క్ చేయాలని వెయిట్ చేస్తున్నాను కాబట్టి అన్న ఎప్పుడు అన్న ఎప్పుడంటే అప్పుడు అదే కన్ఫెషన్. ఓకే సరే పోని. ఇంకో మై డ్రీమ్ రైట్. సో దానికి ఇట్ ఇస్ అ కన్ఫెషన్. అది కన్ఫెషన్. ఓ ఓకే సరే. మనం యాక్చువల్లీ ఇంకొకటి అడుగు. ఏక్ మినీ కథ తర్వాత మీకు వచ్చిన వియర్డెస్ట్ కామెంట్ ఏదైనా ఉందా? కామెంట్? వియర్డ్ సినిమాకి వియర్డ్ కామెంట్ వచ్చే. అదే అందుకనే వియర్డెస్ట్. అందుకే వియర్డెస్ట్ అన్నా. మీకే అబ్బా అనిపించింది. మంచి రోజులు వచ్చే చేశాను. మంచి రోజు వచ్చలే అంటున్నాడు అంటే ఏమైంది భయ ఏక్ మినిట్ కథ క్లైమాక్స్ లో అన్న మారిందా అడిగారు. దట్ ఇస్ దట్ ఇది కూడా
ఓకే, మంచి రోజులు వచ్చాయని కూడా అలా వాడుతున్నారు అన్నమాట దాన్ని. ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే, నీకు భోంచలేదు కదా? నాకేం ఆకలేట్లేదు, ఓపిక అయిపోయింది. అదే లేదు, నా ఎనర్జీ అంతే యాక్చువల్లీ. డైటింగ్ చేస్తున్నావు కదా? ఓకే డేర్, నువ్వు లైఫ్ లో చేసిన ఒక డేర్ ఏంటి అది ఓపెన్ గా చెప్పాలి. ఈ డేర్ చేశాను అని అంటే నువ్వు నీకు ఒక్కదానికి తెలిసింది, ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక డేర్ బాల్కనీలోంచి చెత్త కింద బాల్కనీలోకి వేస్తే చూసావా? ఓ ఇలాంటివా? అలాంటిది కానీ లేకపోతే అటు ఇటు చూసి టీవీ కిందకి తోసేయటం. నేను ఒకసారి మొక్కలు దొంగతనం చేశాను. ఏ మొక్క? రోజా పువ్వు మొక్క. నేను మా స్కూల్కి వెళ్ళే దారిలో నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించేది ఆ కుండి. సో ఇంట్లో వాళ్ళు ఎవరు కుండి కుడి ఇంటికి పట్టుకొచ్చేసాను, గొడవ కూడా అయింది ఆ రోజు. అవునా? అది జనాలకు తెలిసిపోయింది. ఆహా, అలా అంటున్నారా? జనాలకు తెలియని కుండి తెలియకుండా ఏం చేయలేదు మారుతి గారు. నిజంగా ఇదే నేను అంత ధైర్యం చేసి తీసిందంటే. మీరు మీ గురించి ప్రమోషన్ ఇంత ఇంత రాకీ అప్పుడు కూడా చేయలేదు తెలుసా? ఫోన్ బాగుంటుంది అన్న అంది. వాటర్ కూడా బాగుంది అన్న. మంజుష, చిలిపి దొంగతనాలు అవి మంచియే. అందులో నువ్వు దొంగిలించింది ఒక రోజా పువ్వుని. ఇక్కడ కూడా చాలా మొక్కలు కనిపిస్తున్నాయి నాకు. సో ఫైనల్ గా ట్రూత్, ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు ఇద్దరికి, ఇద్దరికి. అయ్యో, అది నీకు వస్తే నువ్వే ఒరిజినల్ చెప్తావని లేదు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది, ఎందుకంటే రెగ్యులర్ గా క్వశ్చన్ ఆన్సర్ లా కాకుండా మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేసి మాట్లాడడం అనేది నాకు ఇంకా నచ్చింది. పార్టిసిపేట్ చేసేలా చేసినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మా భోజనం కూడా మర్చిపోయేలాగా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ టైం కాల్స్ కూడా చాలా మందికి చేద్దాము, ఈసారి మిస్ అయింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో అదండి సంగతి. సో మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4th దివాళీ సందర్భంగా ఫుల్ 2 ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. డోంట్ మిస్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సీ యూ, బై బై.